Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమిత్ షాను అరెస్ట్ చేసిన ఆ ఐపీఎస్ అధికారికి ఇప్పుడు ఎలాంటి హోదా దక్కిందో తెలుసా? తమిళనాడు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నియామకం వివాదాస్పదమైంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కొత్తగా డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాస్త ఆచితూచి వ్యవహరించే స్టాలిన్ మరీ బీజేపీతో తాడో పేడో తేల్చుకునేలా వ్యవహరించరలే అనుకున్నారు చాలామంది. కానీ ఆయన తీరు చూస్తూ ఉంటే కమలంతో కుస్తీకి రెడీ అన్నట్లుగానే ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ అయిన పి కందస్వామిని డీజీపీగా నియమించారు. ఈ కందస్వామి 2010లో అమిత్ షాను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అప్పట్లో గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. సోహరాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు కందస్వామి. ఇప్పుడు ఆయన్ని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డీజీపీగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ పదే పదే ఓ మాట చెప్పారు, తాము అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపుతామని అన్నారు. అంతేకాదు, మొన్నటిదాకా ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే, మొన్నటిదాకా సీఎంగా ఉన్న ఎడప్పాటి పళనిస్వామి ఆయన మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కి చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చారు, అలాగే విజిలెన్స్ విభాగానికి ఇచ్చారు. కానీ అవేవి గవర్నర్ పట్టించుకోలేదు. ఎందుకంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి బీజేపీ అండదండలు ఉండడంతో డీఎంకే ఆరోపణలు కంప్లైంట్లు చెత్త బొట్టల్లోకి వెళ్ళిపోయాయనే విమర్శలు ఉన్నాయి. బట్ ఇప్పుడు అధికారం డీఎంకేది కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కందస్వామి తమిళనాడు కేడర్ ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా చేశారు. ఈయన అరెస్ట్ చేసిన తర్వాత అమిత్ షాపై ఉన్న ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయి. కందస్వామి 2007లో గోవాలో ఓ బ్రిటన్ యువతిని రేప్ చేసి చంపేసిన కేసును కూడా డీల్ చేశారు. అలాగే కేరళలో ఎస్ఎన్సి లావాలిన్ స్కామ్లో పినరై విజయాన్ని దర్యాప్తు చేశారు. ఇప్పుడు ఆ పినరై విజయన్ కేరళ సీఎంగా ఉన్నారు. ఇలా మంచి ట్రాక్ రికార్డు ఉన్న కందస్వామి నెక్స్ట్ అన్నాడీఎంకే మాజీ మంత్రులపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అంటే తమిళ రాజకీయాల్లో వేడి కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు.